15,000లో 6 గొర్రె పిల్లలు తీసుకున్నామండి. ఈ వీడియో లాస్ట్ వచ్చి చూడండి అబ్బా, చాలామంది ఇంటికాడనే పని చేద్దామని అనుకున్న వాళ్ళు డబ్బులు దేని మీద పెట్టాలో తెలియకపోతే అబ్బా, ఈరోజు మేము 15,000కే 6 గొర్రె పిల్లలు తీసుకున్నాం. ఎన్ని నెలలు అలానే గొర్రె పిల్లలపై ఎంత ప్రాఫిట్ వస్తుంది? వెల్కమ్ టు విలేజ్ రంగమ్మ ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదబ్బా. నిజానికి 15,000లో 6 గొర్రె పిల్లలు తీసుకున్నామండి. సో మీరు నమ్మకపోవచ్చు, నేను వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లు చాలామంది అడుగుతున్నారు, అలా మేము ఇంటికాడనే ఖాళీగా ఉన్నాం, ఏదైనా మంచి బిజినెస్ ఏదైనా ఉంటే చెప్పండి మీకు తెలిసింది అంటే చాలామంది అడుగుతున్నారండి. సో చాలామంది దేనికో దాని మీద డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు, పెట్టి మళ్ళీ ప్రాఫిట్ రాకపోయేసరికి లాస్ అవ్వడం, మళ్ళీ సిటీకి వెళ్ళి పని చేయడము. సో ఈ విధంగా సో మీకు ఒక బిజినెస్ చెప్తానండి, మంచి 100% రిజల్ట్ వచ్చేది. ఏంటంటే ఎప్పుడైనా సరే డబ్బులు పెడితే తిరిగి వచ్చేటట్టు ఉండాలి మనకు. సో కొంతమంది ఏం చేస్తుంటే ఉన్న డబ్బులు ఎక్కడైనా ఖర్చు అయిపోతుందేమో అని మిత్తికిస్తుంటారు, 2 రూపాయలు వడ్డీ కానీ ఇస్తుంటారు బయట. సో అలా ఇచ్చే వాళ్ళైతే మానేయండి అబ్బా. ఇప్పుడు నేను చెప్పే బిజినెస్లో మీరు దిగారంటే మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. 4 నెలల్లో డబుల్ ప్రాఫిట్, మీకు అక్కడ 10 ఉంటే 20,000 రూపాయలు, 10,000 పెడితే 20,000 రూపాయలు, ఆ విధంగా వస్తుంది. ఏందబ్బా ఏంటంటే కష్టం అండి ఇక్కడ. జస్ట్ మీరు ఒక 4 నెలలు కష్టపడాలి, ఏదో వీళ్ళ లెవెల్లో కష్టం కాదు. ఇంటి కాడనే సింపుల్గా జస్ట్ రోజుకు ఒక 3-4 గంటలు కష్టపడాల్సిందే. నేను చెప్పేది మీకు అర్థంపోయి ఉండొచ్చు, నాకు తెలిసిన అందరూ తమ్మేలు చూశారు కాబట్టి మీరైతే గొర్రె పిల్లల గురించి అండి ఇవాళ వీడియో వచ్చేసి. సో ఇవాళ నేను 15,000లోనే 6 గొర్రె పిల్లలు నిజానికి నేను తీసుకున్నానా లేదా, అలానే మనం గొర్రె పిల్లలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది. కళ్ళను చూడాలి, అలానే గొర్రె పిల్లలు కాలు నడవడిక ప్రతిదీ చూడాలి. పురుగు కొడితే తీసుకోవద్దు, అలానే పాలసీకి పిల్లల్ని తీసుకోవద్దు. మన గొర్రె పిల్లలు తీసుకునేటప్పుడు ఏజ్ వచ్చేసి మనకు 2 నెలలు పైనే ఉండాలి, కింద అయితే ఉండొద్దు. అలానే తీసుకునే గొర్రె పిల్లలు వచ్చేసి ఇక మన కాస్ట్ని బట్టి ఉంటాయి, అంటే అక్కడ అమ్మే వ్యక్తిని బట్టి, మనం మాట్లాడే తీరుని బట్టి అటు బిజినెస్ అనేది డీల్ చేసుకోవడం ఉంటుంది. మనకు 2,000 దొరకవచ్చు, 3,000 దొరకవచ్చు, 4,000 దొరకవచ్చు, 5,000 దొరకవచ్చు, మనం మాట్లాడే దాన్ని బట్టి. సో ఎక్కువగా ఎక్కడ తీసుకోవాలి అని నన్ను అడిగితే నా సజెషన్ వచ్చేసి అండి, మీరు అంగట్లో కంటే దొడ్లను తీసుకుంటేనే బెటర్. ఇంకా మీకైతే దొడ్డి దగ్గర అయితే రాదారి ఇట్లా ఏముండదు, పైగా ఇంకోటి ఏంటంటే రోగం రాని పిల్లల్నే ఎక్కువగా ఉంటే దొడ్డి దగ్గర. అంగట్లో ఏంటంటే రోగం వచ్చిన పిల్లలు కొంతమంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనలాగా ఇప్పుడు రోగం వచ్చిన పిల్లల్ని ఏం చేస్తాం మనం, ఎవరో ఒకరు కట్టుకోలకి అమ్మేస్తామని మనం అమ్మేస్తాం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అదే గొర్రె పిల్లలకి ఇంజక్షన్ వేసి మళ్ళీ అంగడికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి అమ్మేస్తారు. ఆ టైంలో ఇంజక్షన్ వేయడం వల్ల యాక్టివ్గా ఉంటాయి. సో అలాంటి పిల్లల్ని మనం తీసుకుని లాస్ అయ్యే బదులు, అంగట్లో తీసుకుని లాస్ అయ్యే బదులు, మంచిగా మనలాగా సాధుకుని ఒక రైతు దగ్గర వెళ్ళి డైరెక్ట్ మనం తీసుకోవాలంటే ఓపిక ఉండి తిరిగి తీసుకోవాలి. సో అదే ఓపికతో మేము చాలా చోట్ల తిరుగుతున్నాం. సో రీసెర్చ్ చాలా చోట్ల సర్చ్ చేస్తుంటే మాకు ఒక చోట మంచి గొర్రె పిల్లలు దొరికినాయండి. సో మరి నిజానికి మరి మేము ఏమనుకుంటున్నాం అంటే, మా బడ్జెట్ వచ్చేసి ఒక 15,000 అండి. 12 నుండి 15,000లో మాకు ఒక 6 గొర్రె పిల్లలు ఎక్కడైనా దొరుకుతాయి. అసలు 15,000 అంటే ఒక గొర్రె పిల్ల వచ్చేసి ఎగ్జాంపుల్గా 5 నుండి 6,000 రూపాయలు ఉంటుందబ్బా. సో 3 వస్తుంది కానీ మేము 6 అసలు వస్తుందా రాదా నిజానికి నేను చెప్తుంది మీకు. వీడియో ఫేక్ అనుకోవచ్చు, చూడండి మీరు ఒకసారి. ఎప్పుడైనా గొర్రె పిల్లలు తీసుకోవాలంటే 2 నెలల పైన అది మొగ గొర్రె పిల్లలు తీసుకుండండి. గొర్రె పిల్లలు తీసుకున్న తర్వాత కనీసం 4 రోజులకు ఒకసారి కడగాలి, 4 నెలల్లో డబల్ ప్రాఫిట్ వస్తుంది. మీరు 2,000 పెడితే 4,000 వస్తుంది, 4,000 పెడితే 8,000 వస్తుంది. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే గొర్రె పిల్లలు తీసుకోవాల్సింది కూడా మనం కటింగ్ ఉండే గొర్రె పిల్లలు తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే మనం సాధుకుంటున్నాం కాబట్టి 3 నెలలు దాటిన గొర్రె పిల్లలు కానీ 2 నెలలు దాటిన గొర్రె పిల్లల్ని మాత్రమే తీసుకోవాలి. మన కాడ కనీసం 4 సంవత్సరాలు మనం పెంచితే, 4 సంవత్సరాలు కాదు 4 నెలలు అబ్బా, ఒక 4 నెలలు మనం కాపాడితే మనకు డబల్ ప్రాఫిట్ అనేది తిరిగి మనకు వచ్చేస్తుంది. సో ఆ 4 నెలల్లో గొర్రె పిల్లలకు మనం పెట్టాల్సింది ఏంటంటే, రోజుకి ఒక పిడికినంత బియ్యం వారానికి ఒకసారి కడగాలి. పిడిగంట బియ్యం మాత్రమే అండి, రో వారానికి ఒకసారి కడగాలి. పిడిగంట బియ్యం నానబెట్టి పెడితే మన గొర్రె పిల్ల అనేది చాలా చిక్కగా దొడ్డుగా అవుతుంది. అలానే 3 నెలలు దాటిన తర్వాత గొర్రె పిల్లలకి ఏం చేయాలంటే, మీరు నట్ల టాబ్లెట్ తీసుకోండి. ఒక మెడికల్ షాప్ వెళ్ళి ఒక్కొక్క గొర్రె పిల్లలకు వచ్చి సగం సగం నట్ల టాబ్లెట్ వేయడం వల్ల ఏమైతే అంటే, ఆ నట్ల అనేది పడిపోతే తీగల లెగల్లో ఉంటాయి ఆ నట్ల అనేది. మీరు మెడికల్ షాప్ వెళ్ళి అడిగితే చెప్తారు మీకు అయితే వాళ్ళు. సో ఈ నట్ల టాబ్లెట్ వేయడం వల్ల గొర్రె పిల్లలు ఏమైతే చాలా యాక్టివ్గా మంచి ఎనర్జీగా చాలా కండపుష్టిగా తయారైతే గొర్రె పిల్లలు మనకు పాల్చీకే పిల్లలు లెక్కన మంచి గడ్డగడ్డల దగ్గర తయారవ్వాలి అంటే 4 నెలల్లోనే బియ్యం. ఈ పిడిగినంత బియ్యం పెట్టడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకైతే. ఇప్పుడు మేము అసలు నిజానికి ఎన్ని గొర్రె పిల్లలు తీసుకుంటున్నాం అనేది మీకు చూపిస్తా. ప్లీజ్ ఈ వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ లేకపోతే, కొంతమంది మన సబ్స్క్రైబర్లు చాలామంది ఫార్మర్స్ చేయాలి అని అనుకుంటున్నారండి, ఇది గొర్రె పిల్లలు కానీ ఏదైనా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు తిరిగి వస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. లైక్ నేను ఏదైనా ఇప్పుడు నా ప్రయాణ పరంగా నన్ను అడిగితే అండి, ఇప్పుడు నేను ఏదైనా తీసుకోవాలంటే ఆవులు తీసుకుంటాను, ఎందుకంటే తిరిగి ఆ పాలంతా వాళ్ళ నా డబ్బులు నాకు తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు గొర్రె పిల్లలు తీసుకుంటాను, నేను పెట్టిన దానికంటే డబల్ ప్రాఫిట్, ఎక్కువగా మీకు 100కు 100 రిజల్ట్ రావాలంటే గొర్రె పిల్లలపైనే. ఇక్కడ ఆవుల పైన ఏంటంటే రొటేషన్ అవుతుంది మనకు బిజినెస్ అనేది, గొర్రె పిల్లలపైన ఏంటంటే రిజల్ట్, డబల్ ప్రాఫిట్ వస్తుంది మనకి. ఇక్కడ నిన్ను ఇంట్రెస్ట్ ఇస్తాం చూసారు, బయట వాళ్ళకు సంవత్సరం 1 లక్ష రూపాయలు పర్ సపోజ్ 1 లక్ష రూపాయలు ఇస్తే నెలకు వచ్చేసి మనకు వడ్డీ వచ్చేసి ఎంత వస్తుంది, 2,000 రూపాయలు వస్తుంది, 2 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే నెలకు 2,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చే బదులు అదే గొర్రె పిల్ల 1 లక్ష రూపాయలు తీసుకొచ్చామంటే డబల్ ఒక 4 నెలల్లోనే ఎంత అంటే డబల్ 3x 4 అట్లా అయిపోతుంది మనకు. గొర్రె పిల్లల పైన రిజల్ట్ చాలా ఉంటాయి. చాలామంది భయపడుతుంటారు ఏంటంటే వెదర్లో చలికాలం కదా చచ్చిపోతాయి, వానకాలం కదా చచ్చిపోతాయి అనే ఫస్ట్ మైండ్ ఉండి ఆ థాట్ తీసేయండి. మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అక్కడ గొర్రె పిల్లలు ఎట్లా అంటే, మంచి ఎత్తు పొడవులో తీసుకోవాలి, ఉండేటట్టు తీసుకునేటప్పుడే మనం మంచిగా చూసి నీట్గా తీసుకోవాలి జాగ్రత్తగా. ఒక్కటే
జాగ్రత్తగా చూసి తీసుకోండి ఏదైనా సరే. సో ఇప్పుడు మేము ఎలాంటి ఎంత ఏజ్లో అసలు ఎన్ని ఎంత హైట్లో ఉన్న గొర్రెపిల్లల్ని ఎన్ని కిలోల బరువుతో ఉన్న గొర్రెపిల్లల్ని మేము తీసుకుంటున్నాము, నిజానికి 11 నుండి 15 వేలు 6 గొర్రెపిల్లలు వస్తాయా? మీరు నమ్మరు, చూస్తే మాత్రం నమ్ముతారు నాకు తెలిసినంత వరకు. ప్లీజ్ మీరు చేయాల్సింది ఒకటే అబ్బా, వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో గొర్రెపిల్లల పైన ప్రాఫిట్ అయితే మంచిగా ఉందబ్బా. ఇంకోటి ఏంటంటే ఈసారి ఈ మనకు ఏంటంటే చలికాలంలో గొర్రెపిల్లల రేట్లు చాలా తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకు దొడ్లకన్నా పిల్లలు బాగా ఎక్కువగా దొరుకుతాయండి. మీకు ఒకవేళ వీలైతే మంచిగా పెట్టుకుందాం సాదుకుందాం అని అనుకున్న వాళ్ళు, అలానే ఎవరైనా సిటీలో ఉండి పని చేస్తున్న వాళ్ళైతే మీ అమ్మ నాన్నలకి ఇప్పియండి, ఇంటికనే వాళ్ళు సాదుకుంటారబ్బా. చలికాలంలో గొర్రెపిల్లల రేట్లు చాలా తక్కువ ఉంటాయి, అలానే వర్షాకాలంలో తక్కువ ఉంటుంది. మెయిన్గా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే మీకు టైం ఇది, తీసుకోండి. మంచిగా ఎండాకాలం వచ్చేసరికి మీకు మంచి రేట్లో పోతుంది గొర్రెపిల్లలు ఒక 4 నెలలు సాధీరంటే. ఓకేనా, ఇప్పుడు చూడండి మేము ఎలాంటివి తీసుకుంటాం. ప్లీజ్ వీలైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు మర్చిపోకండి. మీకు సిటీకి వెళ్ళి పని చేయడం ఇష్టం లేకపోతే ఇంటికాడనే పని చేసుకొని బతకాలని అనుకుంటే అండి, గొర్రెపిల్లలపై మంచి లాభం ఉందబ్బా. మీరు నమ్మరు కానీ మీరు సిటీలో చేసే దానికంటే డబ్బలు వస్తుందండి. ఒక సాఫ్ట్వేర్కి వస్తుందంట సాలరీ నెలకే వస్తుంది మీకైతే. సో నేను ఎట్లా చెప్తున్నానంటే, ఈరోజు వచ్చేసి అంటే మేము 15 వేలలోనే ఒక 6 గొర్రెపిల్లలు తీసుకుంటున్నాం. మేము ఎన్ని నెలల గొర్రెపిల్లలు తీసుకుంటాం అనేది కూడా మీకు చూపిస్తా. ప్లీజ్ ఈ వీడియోలో ఒక లైక్ చేయండి అబ్బా. ఈరోజు వచ్చేసి మేము తీసుకున్న గొర్రెపిల్లలు వచ్చేసి అండి 2 నెలలు దాటిన గొర్రెపిల్లలు, లైట్గా పాలు చీక్కుతున్నాయట, గడ్డి మాత్రం తింటున్నాయని మాకు చెప్పారు. సో ఎప్పుడైనా మీరు తీసుకోవాల్సింది కూడా గడ్డి తినే పిల్లల్ని మాత్రమే. మీకు చూస్తున్నారు కదా ఇక్కడ మా బ్రదర్ పట్టుకున్నారండి. సో అదేనండి, అదొకటి నచ్చింది మాకైతే. గొర్రెపిల్ల చాలా యాక్టివ్గా ఉంది. సో ఆ గొర్రెపిల్ల వచ్చేసాడు మాకు 2 నెలలు దాటిన గొర్రెపిల్లట, చూసుకోవచ్చు. మనం కొయ్యడానికి తీసుకుపోతలేం సాదుకోవడానికి. సో 4 నెలలు సాదుకుంటే మనకు డబుల్ ప్రాఫిట్ వస్తుందబ్బా. ఇవాళ మేము 15 వేలకి 6 గొర్రెపిల్లలు తీసుకుంటాం, నిజానికి వస్తుందా లేదా అనేది మీరే చూడండి. అలానే లాస్ట్లో చూస్తే తెలుస్తుంది ఈ మనకు తీసుకున్నాం. మరి ఇప్పుడు తీసుకుంటే 4 నెలలకి మనకు ప్రాఫిట్ ఎంత వస్తుందంటే అండి, ఎంత కాదనుకున్నా 8 నుండి 10 వేలు వస్తుందండి. రోజుకి పెరిగినంత బియ్యం పెట్టాలి, వారానికి ఒకసారి కడగాలి మనం. అలానే 3 నెలలు దాటిన పిల్లలకు మాత్రం నట్ల టాబ్లెట్ ఖచ్చితంగా వేయాలి. నట్ల టాబ్లెట్ వేయడం వల్ల గొర్రెపిల్లలు బాగా ఊరుతాయి. సో ఈ పట్టుకున్న పిల్లలు జస్ట్ శాంపిల్కి ఫోటో కోసం అని పట్టుకున్నామండి. ఆ పిల్లలు మేము తీసుకుంటాం, చిన్నగా ఉన్నాయి అవి, కొంచెం పెద్దగున్న పిల్లలు తీసుకుంటాం మేమైతే. మనకు 2 నెలలు దాటిన పిల్లలు అయితే మంచిగా ఉంటాయని మీకు చూపిస్తా. ఆ పిల్లలు కూడా ఏ సైజులో మేము తీసుకుంటాం అనేది మొత్తం ఒకసారి అయితే మీకైతే చాలా ఉందండి. అంగట్లో మాత్రం ఎప్పుడైనా సరే మీరు గుర్తు పెట్టుకోండి, అంగట్లో తీసుకోండి. ఎందుకంటే అంగట్లో ఎట్లుంటాయంటే మంచిగా ఉన్న పిల్లలు ఉంటాయి, మంచిగా లేని పిల్లలు కూడా ఉంటాయి. సో ఆ రోగం వచ్చిన పిల్లల్ని ఏం చేస్తుంటారంటే ఇంజెక్షన్లు వేసి అప్పటికప్పుడే మంచిగా చేసి తీసుకొస్తారు మనకు. సో యాక్టివ్గా ఉందని మనం తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ బాధపడడం అలాంటి రిస్క్ చేయకండి. మళ్ళీ అంగట్లో మనకు లాస్ ఏంటంటే రాదారి, అవన్నీ పెద్ద రిస్క్ అవుతుంది మనకు. సో వీళ్ళు ఏమి ఇస్తున్నారంటే దొడ్డి కాడకొని అంగట్లో అంతా 1 రూపాయి రావాలని. అదే వెళ్ళి మీరు దొడ్డు కాడుకుంటే మీకు 1 రూపాయి తగ్గుతుంది, కాబట్టి మీకు ప్రాఫిట్లో వస్తుందా. ఒక 10 దొడ్లు తిరగండి, ఏదో ఒక దొడ్లో మీకు ఖచ్చితంగా మీ లక్ ఉంటే దొరుకుతుంది. కొంచెం ఓపికతో చూస్తున్నారు కదా నా చేతిలో పట్టుకున్న పిల్లలు ఎంత బాగున్నాయో, చాలా ముద్దుగున్నాయి. అదే పిల్లల్ని మేము తీసుకుంటున్నాం అయితే. మీకు డబ్బులు ఉంటే మీ ఇంటికాండే మీ అమ్మ నాన్నలకు ఒక 2 గొర్రె పిల్లలు కొనియండి ప్లీజ్. ఇవి నస్తే